వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నరసాపురం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ జనసైనికులు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోడిపిల్ల వెంకటేశ్వరరావు, జేఏసీ నాయకులు నెక్కంటి సుబ్బారావు, డాక్టర్ ఇలపకుర్తి ప్రకాష్, జనసేన నాయకులు కర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ గత 50 రోజుల నుంచి కూడా జేఏసీ ఆధ్వర్యంలో నరసాపురంలో రిలోకేషన్ జరుగుతున్నాయి. ఈరోజు జనసేన పార్టీ నుంచి మరి 50 రోజుల మా నాయకత్వం ఇక్కడ దేశంలో కూర్చోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా నరసాపురం జిల్లా కేంద్రంగా మనం ఇవ్వాలి. అక్కడ యువత ఉంది, అన్ని రకంగా అక్కడ ఆ గ్రామాలు వెనకబడిన ఆ నరసాపురం ముందుకు తీసుకెళ్లిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి లేకపోవడం కూడా చాలా దారుణమది. మరి ఇక్కడ ఏదైతే అధికార ఎమ్మెల్యే ఉన్నారో ప్రసాదరాజు, దాదాపుగా నరసాపురం నియోజకవర్గం 2 సార్లు ఇక్కడ గెలిపించిన సందర్భాలు కనబడుతున్నాయి. మరి ఆయన కూడా ప్రజల్ని ఓట్ల హక్కుగానే చూస్తున్నారు తప్ప కానీ ఆ ప్రజల సమస్యలు కానీ ఆ ప్రజల్ని ఆ నరసాపురం ముందుకు తీసుకెళ్లిన ఆలోచన కానీ ఎక్కడ కనబడలేదు. నరసాపురం విషయంలో మరి ఇప్పటి వరకు కూడా అధికార ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చి ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా సరే త్రాగునీరు సరిగ్గా లేకపోవడం మరి చాలా దారుణం. మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నా ఉన్నారు, మరి బస్ స్టాండ్లు కడుతున్నా ఉన్నారు, మరి కొత్తగానేమో వారధి మరి ఉచిత వారధి కడుతున్నా ఉన్నారు, మరి ఆక్వా యూనివర్సిటీ కడుతున్నా ఉన్నారు. అంటే ఇక్కడ కట్టింది మరి పూర్వం నుంచి ఉన్న బస్ స్టాండ్ ని ఒక బస్ స్టాండ్ గా కడతాం, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ని ఇప్పుడు ఉన్న హాస్పిటల్ ని హాస్పిటల్ కడతాం జరిగింది. వశిష్ట వారధి కోసం మరి ముఖ్యమంత్రి గారికి శంకుస్థాపన చేస్తున్నారు, మరి ఆక్వా యూనివర్సిటీ కోసం ముఖ్యమంత్రి గారికి శంకుస్థాపన చేస్తున్నారు. ఇలా చెప్తున్నారే కనుక అంటే మరి రోజులు గడుస్తున్నాయి, మరి ఎక్కడ ముఖ్యమంత్రి వచ్చిన సందర్భాలు కనబడలేదు. వాళ్ళ మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ మరి చేతులు ఎక్కడ కనబడే పరిస్థితి కనబడలేదు. మరి ఇప్పటికైనా సరే ఇప్పుడు అధికార ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి కానీ మేము ముఖ్యమంత్రి గారికి కానీ ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణమే మీరు నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. ఇప్పుడు యువత అధికంగా ఉన్నారు ఇక్కడ, వారి ఉద్యోగ అవకాశాలు కావాలి, ఇక్కడ వ్యాపారస్తులకు వ్యాపారం డెవలప్మెంట్ అవ్వాలి, ఇక్కడ ప్రజలు ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి. మీరు వసించవారది లేదా ఆత్మ యూనివర్సిటీ కాదు, తక్షణ జిల్లా కేంద్రాన్ని ఇవ్వండి. తర్వాత